రాజ్యాంగాన్ని ప్రసాదించినటువంటి మహానుభావుడు, ఆ రాజ్యాంగ విలువలను కాపాడాల్సినటువంటి ప్రభుత్వాలు చాలా చోట్ల రాజ్యాంగం అపహాస్యమవుతా ఉన్న తరుణంలో, పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్లో రాజ్యాంగ విలువలకు తిలోదకాలిస్తూ చివరకు రాజ్యాంగాన్ని రచించినటువంటి బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారినే వాళ్ళు అడ్డం పెట్టుకొని రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం చర్చించే విషయాల్లో కప్పదాట్లు దాటుతూ తప్పుకునే పరిస్థితిని దాపురించినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. అదే కాకుండా ఏ ఉద్దేశంతో అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని ఇచ్చారు, ఏ ప్రజలకు అప్లిప్మెంట్ కోసం ఇచ్చారు, రాజ్యాంగంలో ప్రసాదించినటువంటి అంశాలేంటి, చట్టాలు ఏ విధంగా ఉన్నాయి, వాటిని రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాయి, ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ప్రజలకు ఎంతవరకు ఉపయోగపడతా ఉన్నాయి అనేది కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. ఈరోజు పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్లో ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసి ప్రజల బాగోగులను చూడకుండా చట్టాలను అపహాస్యం చేస్తూ ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తూ ఈరోజు అనేక అంశాలు ప్రజల దృష్టిని మళ్లించడానికి తప్పుదోవ కూడా తీసుకెళ్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నాను. స్వయానా చట్టసభల్లోనే స్వయానా ప్రభుత్వం చేయాల్సిన పనుల్లోనూ అనేకమైనటువంటి అంశాలు ప్రక్కకెళ్ళిపోతూ ఉన్నాయి. చట్టసభల్లో అయితే చర్చించాల్సిన పేద ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, సమాజంలో ఎవరికి సహాయం చేయాలో వారి కోసం చర్చించాల్సినటువంటి చట్టాలు ప్రక్కతోకెళ్తూ ఉన్నాయి. ప్రాంజోబోధం కోసం ఎదురు చూస్తున్నటువంటి కళ్ళు నీరుగారిపోయే పరిస్థితిని తీసుకొస్తూ ఉన్నారు ప్రస్తుత ప్రభుత్వం. అదేకాకుండా రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి అంశాల్లో ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించి, మైనారిటీకి సంబంధించి అనేక అంశాలు పొందుపరిస్తే, పర్టికులర్గా ఎస్సీ ఎస్టీలకు చట్టాలుంటే చట్టా ప్రకారం రావాల్సినటువంటి వాటాను కూడా ఎలాట్ చేయకుండా, ఎలాట్ చేసింది ఖర్చు చేయకుండా, ఖర్చు చేసిన వాడిని ప్రక్కదోవ మళ్ళిస్తున్నటువంటి పరిస్థితి కూడా చూస్తూ ఉన్నాం. వీటన్నిటికీ కారణం రాజ్యాంగం ఉంది. ఆ రాజ్యాంగం ఉండబట్టే ఈరోజు మేము ఇలా అడగడానికి కూడా అవకాశం ఉంది. తప్పులు జరుగుతున్నాయి, సరిచేసుకోండి. తప్పులు జరుగుతూ ఉన్నాయి, ప్రజానేకానికి ఉపయోగపడండి. పర్టికులర్గా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానేకం ఆనాడు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి లాగా రాజ్యాంగ విలువలను కాపాడమని చెప్పేసి అడుగుతూ ఉన్నాం. ఆ కోణంలో ప్రభుత్వం పనిచేయటంలా అయినా ఈరోజు మహానుభావుడు బిఆర్ అంబేద్కర్ గారు పుట్టినరోజులు వస్తూ ఉన్నాయి. రేపు ఏప్రిల్ 14వ తారీఖున అంబేద్కర్ గారి జయంతి రాష్ట్ర వ్యాప్తంగా జరుపుతూ ఉంటారు. ప్రజానీకం కూటికి లేని వాళ్ళ దగ్గర నుంచి ప్రజలను మోసం చేస్తున్నటువంటి ప్రభుత్వాలు కూడా మా అంబేద్కర్ని భుజాన వేసుకుని చేయటానికి ముందుకెళ్తూ ఉంటాయి. అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ప్రక్కన పెట్టే ప్రభుత్వాలు, అంబేద్కర్ ఇచ్చిన చట్టాలను అపహాస్యం చేసే ప్రభుత్వాలు, అంబేద్కర్ దయవలన అనాదిగా భూమి పండించుకున్న పేదవారి భూములు లాక్కునేటువంటి ప్రభుత్వాలు కూడా మేము ఉన్నామని చెప్పేసి ముందుకొస్తున్నటువంటి తరుణం. మాకైతే మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా అంబేద్కర్ గారి యొక్క జయంత్యుత్సవాలు జరుపుకోవాలని, దానిలో భాగంగా గుంటూరు జిల్లా, కృష్ణా జిల్లాలో రాజధాని ప్రాంతంలో ఘనంగా అంబేద్కర్ జయంత్యుత్సవాలు జరుపుకోవాలని నిర్ణయించుకున్నాము. అది మీ ద్వారా ప్రజలకు తెలియపరచాలని జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం శిరసావహించి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనా విధానంలో నడుస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఈ వేడుకను జరుపుకోవాలని కూడా నిర్ణయిస్తూ ఉన్నాము. దీనికన్నా ముందు మా ప్రియతమ నాయకులు భారతదేశ రాజకీయాలలో దళితుల కోసం వెన్నుదన్నుగా దళితాభ్యుదయాన్ని మోసినటువంటి ప్రియతమ నాయకులు బాబు జగజ్జీవన్ రావు గారి జయంతి కూడా జరుగుతూ ఉంది 5వ తారీఖున.
దాన్ని కూడా బ్రహ్మాండంగా రాష్ట్ర వ్యాప్తంగా చేయాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశంతో నిర్ణయించున్నాం. రేపు 5వ తారీఖున జరిగే, ఏప్రిల్ 5వ తారీఖున జరిగే అంబేద్కర్ జగజ్జీవన్ రావు గారి జయంతి, 14న జరిగే అంబేద్కర్ గారి జయంతి ఉజ్వలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భుజాన వేసుకుని చేస్తుంది అని పత్రికల ద్వారా చెప్పడానికి చాలా ఆనందంగా తెలియపరుస్తూ ఉన్నాం. పెద్ద ప్రజాస్వామిక దేశంగా మనుగడ కొనసాగిస్తుందంటే కేవలం మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగ స్ఫూర్తి ద్వారానే ఈ దేశంలో ప్రజలందరూ కూడా ఒక మంచి వాతావరణంలో కలిసి జీవనం చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ దేశంలో తీసుకుంటే హిందువులకు సంబంధించి భగవద్గీత కానీ, ముస్లింలకు సంబంధించి ఖురాన్ కానీ, క్రిస్టియన్ సంబంధించి బైబుల్ లాంటి అనేకమైనటువంటి మత గ్రంథాలు ఉన్నప్పుడు కూడా భారతదేశంలో నివసించే ప్రతి ఒక్కరికి కూడా కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ఒక పవిత్రమైనటువంటి గ్రంథంగా భావించేది ఈ దేశానికి సంబంధించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి ఆ రాజ్యాంగం అనేది వాళ్ళ ప్రతి ఒక్కరి హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. దురదృష్టం ఇవాళ దేశంలో చూస్తూ ఉన్నాం, మతాల పేరుతోనో, కులాల పేరుతోనో, ప్రాంతాల పేరుతోనో ఈరోజు అనేకమైనటువంటి విద్రోహ చర్యలు ఈ దేశంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ దేశంలో రాష్ట్రంలో కానీ ప్రజాస్వామ్యాన్ని కాపాడటంలో ఇవాళ ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా వైఫల్యం చెందుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకే మరోమారు ప్రజలందరికీ కూడా రాజ్యాంగ స్ఫూర్తి తెలియజేయాల. రాజ్యాంగ స్ఫూర్తి ద్వారా ఈ దేశంలో ఉన్నటువంటి అందరూ కూడా కలిసిమెలిసి ఉండాలనే భావాన్ని తీసుకురావాలని ఒక పక్క, మరోపక్క రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా పరిపాలన చేస్తూ సమాజంలో అణగారి ఉన్నటువంటి వర్గాలని అణిచివేసే కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వానికి, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి, రెండు ప్రభుత్వాలకు కూడా మేల్కొల్పాలనే ఆలోచనతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజున కృష్ణా గుంటూరు జిల్లాలో ఘనంగా అంబేద్కర్ గారి జయంతి వారోత్సవాన్ని, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని ప్రాంతాల్లో కూడా ఈరోజు ఈ కార్యక్రమాలు తీసుకుని ముందుకెళ్లాలనే ఆలోచనతో రాష్ట్ర ఎస్సీసీఎల్ నాయకత్వం ఈరోజు ముందుకు వచ్చినటువంటి పరిస్థితి. దాంతోపాటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా ఇవాళ ముందుకు వస్తూ ఉన్నారు. దాంతోపాటుగా బాబా జగజ్జీవన్ రావు గారిది, అదేవిధంగా ఈ నెలలోనే పూలే గారి భర్త జయంతి కూడా ఉంది. అన్ని జయంతులు కూడా, ఎందుకంటే సమాజం కోసం పాటుపడినటువంటి నాయకులు, సమాజంలో అస్మృతిని నివారించడానికి కష్టపడినటువంటి నాయకులు, సమాజంలో అణగారిన వర్గాల్ని ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేసినటువంటి నాయకుల జన్మదినోత్సవాన్ని కూడా ఈరోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘనంగా నిర్వహించాలనే ఆలోచనతో ముందుకు సాగుతూ ఉంది. ఈ జయంతి వారోత్సవాల్ని ఘనంగా నిర్వహించడం ద్వారా ప్రభుత్వంలో ఉన్నటువంటి అస్థిరత, ప్రభుత్వాలు ఎందుకంటే ఇవాళ అసహనంతో ప్రభుత్వాలు ముందుకు సాగుతూ ఉన్నాయి. పేరుకైతే అంబేద్కర్ గారి విగ్రహాలకు దండం పెట్టే కార్యక్రమం, అంబేద్కర్ గారి ఫోటోలకు నివాళులర్పించే కార్యక్రమం తెలుగుదేశం పార్టీ ఇవాళ చేస్తుందే తప్ప ఎక్కడా కూడా కార్యరూపంలో ఈ రోజున ఎస్సీలకు సంబంధించి కానీ, బీసీలకు సంబంధించి కానీ, సమాజంలో అణగారిన వర్గాల్ని అభివృద్ధి పదంలోకి తీసుకురావడానికి ఎక్కడ కూడా ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి లేదు. అందుకే ఈ కార్యక్రమం ద్వారా మరోసారి మొద్దు నిద్రపోతున్నటువంటి ప్రభుత్వాన్ని మేల్కొల్పాలనే ఆలోచనతోనే పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంది.